ఎక్కడ గుండి తీసుకొచ్చింది ముందే చేయను నేను ముందు బాగా చెప్తాను అంటే వీళ్ళకి బయటికి రావడం ఉండదండి ఏదారు పరికి వెళ్ళలేదు అండి అలాగే ఈ కూడా వెళ్ళిపోతారు పరికెళ్ళు గోదావరి వర్షాలతోటి ఈరోజు భద్రా జిల్లా 42 అడుగులు రావటం ప్రథమ డౌలేసిందే 14 మీటర్లు డౌలేసిన 14 అడుగులు 14 మీటర్లు మీటర్లు 14 మీటర్లు మొదట ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది ముఖ్యంగా మన ఆచంట కాన్స్టెన్సీ ఎలా పాలకొల్లు ఎలమంచిల మండలం కానీ ఆచంట మండలం సిద్ధాంతం మండలం పెనుగొండ మండలాల్లో ముందు జాగ్రత్త చర్యగా రెవెన్యూ అటు పోలీస్ కూడా ఒకసారి చర్యలు తీసుకుని పికెట్ పెట్టి గోదావరిలోకి ఎవరు వెళ్ళకుండా కఠినమైన చర్యలు తీసుకుంటాం అలాగే ఏదైనా ప్రమాదాలు జరిగినా ఈ స్నేక్ ఉన్నా కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా అధికారులు కూడా అలర్ట్గా ఆ వ్యాక్సిన్స్ ఇవన్నీ కూడా పెట్టుకుని సిద్ధంగా ఉన్నారు చక్కగా ముఖ్యంగా మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ కరామేటి వచ్చినా కానీ అధికారులు రాజకీయ పార్టీలు ఎలా ఉన్నా ఒక మంచి టీం ఒక సపోర్టివ్గా రెస్పాన్సిబిలిటీగా మాది బాధ్యత 24 గంటలు పనిచేసే ఆఫీసర్లు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎవరు వచ్చినా జనరేషన్లో ఒక మంచి సిస్టమేటిక్గా ఎక్కడో బయట నుంచి ఎన్డీఆర్ఎస్ టీంలు అవసరం లేకుండానే ఇక్కడ చేయటం అదే భాగంగా ఇప్పుడు కూడా కలెక్టర్ గారు అందరూ కూడా గోదావరి మీద పర్యవేక్షించి మన ఆర్డీఓ గారు డిఎస్పీ గారు అందరూ ముఖ్యంగా మన కాన్స్టిట్యూన్సీలో ఉన్న ఆనగారి లంక కోడేరు లంక పల్లిపాలు ఇటు మన అయోధ్య లంక అలాగే పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్న కనకాయ లంక ఈ గ్రామం ఏంటంటే ఈ గ్రామాలన్నీ కూడా గోదావరి మధ్యలో ఉంటాయి రెండు పక్కల పాయి ఉంటుంది ఈ ఎప్పుడైతే మనం ప్రమాదం జరుగుతుందని హెచ్చరించి అందరినీ కూడా బయటికి రాకుండా లోపలికి వెళ్ళకుండా బయటికి రాకుండా కుటుంబాలందరూ కూడా వ్యవసాయ కూలీలు ఎక్కువ మంది ముఖ్యంగా అక్కడ జీవించే వాళ్ళందరూ కూడా ఎస్సీలు ఫిషర్మెన్ కమ్యూనిటీ నేను ఆదుకోవాలని దృష్టిలో గత సంవత్సరం కూడా వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం నుంచి నేను 20 కేజీలు ఇప్పించడం నేను పర్సనల్గా ఒక 10 కేజీలు ప్రతి తెల్లకాటుకి కూడా ఇవ్వటం జరిగింది ఈ సంవత్సరం కూడా రేపు సవర్నాడు ప్రభుత్వం నుంచి ఒక 20 కేజీలు నేను నా వంతుగా కూడా 10 కేజీలు ప్రతి తెల్లకాటుకి కూడా మొత్తం 30 కేజీలు రేపు సవర్నాడే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది రేపు మళ్ళీ కూడా వెళ్ళి నాన్నగారి లంక ఇక్కడ ఇవన్నీ కూడా రేపు పట్టణంలో కూడా పన్నెండు ఇప్పుడైతే మనకు పెద్ద ప్రమాదం లేదు ఎందుకంటే మనం పట్టి ఎప్పుడైతే 2005లో వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఈ యొక్క బండ్స్ అన్నీ కూడా స్ట్రెంగ్థన్ చేసి రోడ్లు పోయడం జరిగింది మనకేం ప్రమాదం లేదు కానీ లంకల్లో గమని ఎవరైనా వెళ్లకుండా ఉండటం కోసం ముందు జాగ్రత్తగా తీసుకుంటాం దాన్ని పని కనిపించడం తప్ప మన ప్రాంతానికి ఇదే ప్రమాదం లేదు రెండో మూడు హెచ్చరిక చేసినా కానీ మనకు పట్టిష్టమైన గట్లు రాజశేఖర రెడ్డి గారు ఇటు దానికి తగ్గట్టుగా రోడ్లు కూడా డెవలప్ చేశారు రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోడ్లు పూర్తి చేసి ఆ బీటీ రోడ్లు వేస్తే ఇంకా మనకు పర్మనెంట్ సొల్యూషన్ అయిపోతుంది